ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు ఎంఎచ్ఆర్ కేసెస్. నేను నరసింహచారి. ఈరోజు ఒక టాపిక్ గురించి మాట్లాడడానికి ముందుకు వచ్చాను. టాపిక్ ఏంటంటే, చాలా మంది కష్టాలు ఉన్నాయి నాకు అని అంటుంటారు. అసలు కష్టాలు లేని మనిషి ఉండడండి నాకు తెలిసినంత మటుకు. ఎదుటి వాడిని చూసి మనం అబ్బా వీడు హాయిగా ఉన్నాడు, వీడు సంతోషంగా ఉన్నాడు అని అనుకుంటాం. కానీ వాడిని కదిలిస్తే వాడి కష్టం మాకు అర్థమవుతుంది. అంతెందుకు నాకున్న కష్టాలు మీకు తెలుసా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను పుట్టినాక 1 ఇయర్కే మా మమ్మీకి కళ్ళు పోయి అప్పటి నుండి కష్టాలు స్టార్ట్ అయ్యాను. నేను ముందుకు వచ్చి మాట్లాడితే హాయిగా ఉన్నాను అనుకుంటా, కానీ కష్టాలు ఎవరికి చెప్పి రావండి. అప్పటి నుండి సంవత్సరం నుంచి నేను పోరాడుతూనే ఉన్నాను జీవితంతో, ఇప్పటికి కూడా పోరాటం చేస్తూనే ఉన్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టి కూడా కష్టపడుతున్నాను. ప్రతి గుడి తిరగడము, చూపించడము, అవన్నీ మీకు అర్థం కావండి. కొంతమంది కామెంట్లు కూడా పెడుతున్నాను, బోర్గా ఉంది మీ ఛానల్ అది ఇదని. నేను చేసే కష్టం మీకు అర్థం కాదు కదా. ఒక గుడి స్క్రిప్ట్ చేయాలంటే ఎంత కష్టమవుతుందో అది నాకు తెలుసు, మీకు తెలియదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్, సబ్స్క్రైబ్ చేయండి 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 అంటే చెయ్యరు, అది మీ ఇష్టం. చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. నేను పెట్టే కంటెంట్ నేను పెడతా. నా కంటెంట్ గురించి విమర్శించడానికి మీరెవరండి? నాకు అర్థం కాదు. ఒక గుడి తీయాలంటే, ఒక గుడి చరిత్ర చెప్పాలంటే ఒకసారి నా ఛానల్ రివ్యూ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఎలా సాధ్యమవుతుందండి అలా చేయడం? మీకు అర్థం చేసుకోవాలి. ఛానల్ అంటే ఏదో అయింది కానీ చెప్పి మేము నన్ను నమ్మేయాల్సిన అవసరం నాకేమిచ్చింది? నేను పెట్టే కంటెంట్ నేను పెడతా, ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే లేదు. మీకు నస్తే చూడండి, లేకపోతే లేదు. ఒక దేవుడు అంటేనే మీకు బోరు, వేరే ఏదైనా బోర్ ఉండదు. ఒక్కసారి యూట్యూబ్లో ఛానల్ చెక్ చేసుకోండి, మీకు ఏదన్నా గుళ్ళ గురించి ఇంత స్పష్టంగా చెప్పే ఛానల్ ఎక్కడ ఉందో చూసుకోండి ఫస్ట్. చూసుకున్న తర్వాత విమర్శలు చేస్తే మీకు మంచిగా ఉంటుంది, నాకు మంచిగా ఉంటుంది. ఏదో శృతి ఎప్పుడు అయింది కానీ ఎప్పుడు మనతోటి కాదు, అది ఉన్నది చూపిస్తున్నాం. గుడి కానీ ఏది కానీ ఉన్నదే చూపిస్తున్నాం. పంతులను అడిగి ఆ స్క్రిప్ట్ రాసుకొని సింగిల్గా పోయి వీడియో తీసి దాన్ని ఎడిట్ చేసి చేయాలంటే అంత ఈజీ అనుకుంటున్నారా మీరు? యూట్యూబ్ ఛానల్ అంటే అంత ఈజీ ఎప్పుడు కాదు. జనాదరణ అంటే టైం పడుతుంది. కొద్దిగా నచ్చచ్చు నచ్చకపోతే, ఒక ఇంట్లో ఉన్నోడికి తల్లికి తల్లి నచ్చదు, తండ్రికి తల్లి నచ్చదు, కొడుకు నచ్చదు. మీకు నచ్చాలని నాకేముంది? ఇంతమంది జనాభాలో నచ్చిన వాళ్ళు మనకు మన ఛానల్ చూస్తారు, నచ్చిన వాళ్ళు కామెడీ చేస్తారు. మన గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా. ఛానల్ చేసే ఉద్దేశం మీకు అర్థమైతే లేదు. ఒక హిందూ సంప్రదాయాన్ని కాపాడాలనే ఉద్దేశం, ఒక హిందూ దేవాలయాలు చూపించాలి. చాలా మనం చూడని గుళ్ళు ఎన్నో ఉన్నాయి, ఇది ఒకటి కాదు. ఇప్పుడు నేను చేసిన వీడియోలలో నేను చూడని గుళ్ళే ఉన్నాయి చాలా, మీకు పెట్టిన వీడియోస్లో. ఎందుకంటే ఒక దేవాలయంకు నడవాలనే వాళ్ళు ఉంటారు, చేతగానే వాళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు. కనీసం నా వీడియో చూస్తే వాళ్ళకి భగవంతుని దర్శనం కలుగుతుందండి. దర్శనం కలగాలనే ఉద్దేశం ఉంది చేస్తున్నారు. ఏదో మీ యూట్యూబ్లో నాకు మీ సబ్స్క్రైబర్లు అయితే వ్యూస్ చూస్తే డబ్బులు వస్తాయి, అది పేరు ఉంటుంది అయిపోతుంది. పలానా నరసింహచారి ఒక దేవుని గుడి చూపించిండు, ఆ సంతోషం ఉంటే నాకు ఆ జన్మకి చాలండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి చేయకపోండి తర్వాత విషయం, అది దాని గురించి నేను మాట్లాడను. నాకంటే ఒక గుర్తింపు ఉండాలి. ఒక మనిషి బతికిండు చచ్చిండు అంటే లాభం లేదు కదా. ఇప్పుడు నేను చచ్చినా నా వీడియోలు మొత్తం వైరల్ అవుతుంటాయి, అది సరిపోదా మన జీవితానికి? అందుకనే ఈ ఒక దేవుళ్ళ కాన్సెప్ట్ ఎందుకు ఎందుకు ఎంచుకున్నా అంటే, నాకు డబ్బుల విషయం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక దేవుళ్ళ చూపించాలి, మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలి, మన టెంపుల్ మనం కాపాడుకోవాలి. కనీసం నా వల్ల ఒక టెంపుల్కి మేలు జరిగిందంటే ఆ పుణ్యం నాకే వస్తుంది, చూపించిన పుణ్యం కూడా నాకే వస్తుంది కదా. మీకు ఎంతో మందికి ఒకసారి నా ఛానల్ రివ్యూ చేసి చూడండి, ఎన్ని గుళ్ళు ఉన్నాయో చూడండి. మీరు హిందూ సాంప్రదాయాన్ని మీకు తెలియని గుళ్ళు ఎన్ని ఉన్నాయో చూడండి. పొద్దున్న లేచి గుడి ముందరికి వెళ్ళిపోతాం, కానీ ఆ గుడి చరిత్ర మీకు తెలుసా? ఆ ఉద్దేశం కొద్దే ఛానల్ చేస్తున్నానండి. దయచేసి ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తే ఇంక ఇంతకంటే మంచి గుళ్ళు ఇంకా కష్టపడి మీకు చూపించగలుగుతుంది నేను. చూసారా కదా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా ఇప్పటికైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.